వీరికి లెక్క అసలు అర్థమైనట్టు లేదండి. 2017 సంవత్సరంలో అక్కడ ఈ సంస్థ హ్యాపీనెస్ కు ఆ రేటు 15 కోట్లు పర్ ఎకరా పెట్టి కొనిందా లేదా? అది కొనింది మా దగ్గర నుంచి కాదు, రైతుల దగ్గర నుంచి, అక్కడి నుంచే. ఇప్పుడు మేము చెప్పిన అమౌంట్ కూడా మీరు నాశనం చేస్తే రైతుల భూముల వాల్యూ కూడా 3 లక్షల కోట్ల వాల్యూ తగ్గిపోయింది. సో ఎవరో దోసుకోపోతున్నారు అని మీరు మాట్లాడుతున్నారు అని అంటే ఎవరిది ఎవరు దోసుకోపోవటం లేదు. మీరు పచ్చి అబద్ధాలు చెప్తారు తెలుగుదేశం చేతిలో ఉంది అని అంటారు. నేను ఈరోజు లెక్కలేసినానండి, 97.13% ఆఫ్ టోటల్ పీపుల్ అక్కడ ఉండే మనుషుల్లో, ఏది 29,880లో 97% పేదవాళ్ళే, అంటే 5 ఎకరాల లోపల ఉండే వాళ్ళే. అంటే వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి ఆ పేర్లు కూడా మీరు పోయి చెక్ చేసుకోవచ్చు. ఎంతసేపు తెలుగుదేశం పార్టీ ఏదో చేసింది అని అన్నారు. మీరు సిట్ వేసినారు, ఒక కమిటీ వేసినారు, తర్వాత మళ్ళీ సిబిసిఐడిని దింపినారు, ఆఫీసర్లందరినీ పిలిచి వాళ్ళ గడ్డాలు పట్టుకొని ఏదో ఒక తప్పు ఎత్తకండి మీకు ప్రమోషన్లు ఇస్తామన్నారు. 16-17 నెలల్లో ఏమీ ఆడ దొరకలేదు. అది ఈ ప్రభుత్వం చేతగానే తనము అని చెప్పి నేను చెప్తున్నాను. అంటే మేము తప్పు చేస్తుంటే 17 నెలల్లో మీరు ఒకటి కూడా మీరు పట్టుకోలేకపోయినారు అని అంటే ఇంతకన్నా పలికి మన ప్రభుత్వం నాకు తెలిసి ఆంధ్ర భారతదేశంలో ఎక్కడ ఉండదు అని చెప్పి నేను చెప్తున్నాను. అంటే ఇక్కడ వాస్తవం ఏంటంటే వాళ్ళు ఏమి జరగలేదు. మీరు ఎంత ఎత్తుక్కున్నా గానీ, మీరు ఎన్ని రకాల ఫాల్స్ గా మీరు చేయాలనుకున్నా గానీ అక్కడ ఏమి లేదు. రైతుల చేతుల్లోనే భూములు ఉన్నాయి. ఇప్పటికన్నా మీ కక్ష సాధించే విధానం మానుకొని ప్రజలకి సేవ చేసే విధానంతో ముందుకు పోండి. మీరు చేసేది తప్పు. ఈ రోజు వైసీపీ పార్టీది ఒకటే ఒకటి, కక్ష 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 అని గుండె కొట్టుకుంటుంది. దీనికి కాదు ప్రజలు ఓటు చేసి ప్రజలకు సేవ చేసేదాన్ని కొరకు అని చెప్పి నేను గుర్తు చేస్తున్నాను. ఓకే ఓకే, ఒక నిమిషం. మన రామ్మోహన్ గారు లైన్ లో ఉన్నారు, మనకు ఫోన్ లో అందుబాటులో ఉన్నారు. రామ్మోహన్ గారు, కెన్ యూ హియర్ మీ? చెప్పండి. యా, చంద్రబాబు నాయుడు గారు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్ల కాలంలో, అంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినటువంటి 1.5 ఇయర్స్ నుంచి చేసి పెట్టి దీన్ని పక్కకు పెడితే 5 ఏళ్ల కాలంలో ప్రధానంగా రియల్ ఎస్టేట్ మీదనే తమ దృష్టి కేంద్రీకరించారు అనేటువంటి విమర్శ బాగా గాఢంగానే వినపడుతూ ఉంటుంది. దీని మీద మీరు ఏమనుకుంటారు జనసేన పార్టీగా? సార్, పవన్ కళ్యాణ్ గారు మొదటి నుంచి ఒకటే చెప్తా ఉన్నారు, రైట్ ఆర్ రాంగ్. ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, దానికి మనం అందరం కూడా సమర్థించాము. ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే ఉన్నారో, రాష్ట్రంలో ఉన్న పార్టీలన్నీ కూడా దానికి కట్టుబడి ఉండాలి. మొదటిది మాట అన్న తర్వాత దానికి మాట మీద నిలబడాలనేది మొదటిది. రెండోది, చంద్రబాబు నాయుడు గారి గురించి, అప్పుడున్న పరిణామాల గురించి రాజధాని ప్రాంతంలో మీటింగ్ పెట్టి ఇప్పుడు రైతుల దగ్గర మీరు 30,000 ఎకరం పొలం తీసుకుంటున్నారు, మీరు ఎటువంటి చట్ట భద్రత కల్పిస్తున్నారు వీళ్ళకి? రేపు పొరపాటున 2019లో మీ ప్రభుత్వం రాకపోతే వచ్చిన ప్రభుత్వం ఒకళ్ళు ఇక్కడ రాజధాని నుంచి మారుస్తామని చెప్పి పొరపాటును ప్రకటన చేస్తే ఈ రైతుల పరిస్థితి ఏంటని 4 సంవత్సరాల ముందుగానే పవన్ కళ్యాణ్ గారు పసిగట్టి ఇటువంటి ప్రభుత్వాలు వస్తే ఇలా చేస్తారని ముందుగానే పసిగట్టి ఆ రోజు హెచ్చరించడం జరిగిందండి. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఏ మీడియాలో పిచ్చోళ్ళు అన్నారు, అదే రైతులు పిచ్చోడు, ఆయనకేం తెలుసు, ఆయనకు అనుభవం లేదు, మా నాయకుడు గొప్పోడు, 40 ఏళ్ళు ఇండస్ట్రీ అని ఒకళ్ళు అన్నారు, 135 ఏళ్ళు ఇండస్ట్రీ అని ఒకళ్ళు చెప్పి ఆ రోజు పవన్ కళ్యాణ్ గారి మాటల్ని పెడచెవును పెట్టారండి. ఆయన ఏదైతే 2015లో రాజధాని ప్రాంతంలో వెళ్ళి ఏదైతే చెప్పారో ఆ ఈ రోజు యాజ్ ఇట్ ఈజ్ గా అదే జరుగుతుంది. ఆయన చెప్పిందే జరుగుతుంది. ప్రజల్ని రైతుల్ని మోసం చేశారు ఈ రెండు ప్రభుత్వాలు, ఇద్దరు కూడా మోసం చేశారు. చట్టబద్ధత కల్పించకుండా చంద్రబాబు గారు మోసం చేశారు, మాట ఇచ్చి మాట తప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈయన మోసం చేశారు, ఇద్దరు కూడా మోసం చేశారు రైతుల్ని. ఇవాళ అక్కడ తప్పు జరిగింది, ఓకే, రైట్ ఆర్ రాంగ్, ప్రభుత్వం 4,000 ఎకరాలు ఆ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఎవరన్నా ఇన్సైడ్ ట్రేడింగ్ జరుగుంటే మీరు అధికారంలో ఉన్నారు, మీరు సిబిఐ ఎంక్వైరీ చేసి ఆ 4,000 ఎకరాలు వెనక్కి తీసుకోండి, శిక్షించండి, ప్రభుత్వం మీ చేతిలో ఉంది అని పవన్ కళ్యాణ్ గారు స్పష్టంగా చెప్తా ఉన్నారు. మీరు ఎందుకు ఆ పని చేయలేకపోతా ఉన్నారు? కృష్ణానది నదీ పరివార ప్రాంతం మొత్తం కూడా ప్రైవేట్ భూములు ఆక్రమించుకున్నారు, గెస్ట్ హౌస్లు కట్టారు, బిల్డింగ్లు కట్టారు అని మీరే చెప్పారు. 1.5 సంవత్సరం ఈ రోజుకి మీరు ఓన్లీ ప్రజావేదికను కూల్చారు తప్పితే ఎవరన్నా ఒక ప్రభుత్వానికి ప్రైవేట్ వ్యక్తికి సంబంధించినటువంటి ఇటుకుని కదిలిచ్చారా? మీరు ఎందుకు కదిలించలేకపోయారు? ప్రజావేదిక ప్రజాభవనం దుర్వినియోగం చేశారు తప్పితే ప్రభుత్వాలు ప్రైవేట్ వ్యక్తులు కట్టేటువంటి బిల్డింగ్లు ఏమన్నా ఇటుకు మీరు కదిలించగలిగారా?
లేదంటే ఈ సంవత్సరంలో 4,000 ఎకరాలు కొన్నటువంటి వ్యక్తుల నుంచి ఏమైనా భూమిని వెనక్కి తీసుకోగలిగారా? ఏమి చేయగలిగారు? మీరు అధికారంలో ఉండి కేవలం మీరు చేయగలిగింది మీరు ఇచ్చినటువంటి మాటలు తప్పారు. తప్పితే ప్రజలు ఎక్కడా కూడా ప్రజాస్వామ్యబద్ధంగా మీరు ఎన్నికబడి ప్రజల యొక్క అనుకూలమైన తీర్పుని మీరు ఎక్కడా కూడా గౌరవించలేదు. ఇంకా చాలా స్పష్టంగా కనపడతా ఉంది. ఓకే రామ్మోహన్ గారు, ఐ విల్ గెట్ బ్యాక్ టు ప్లీజ్ బి ఆన్ ద లైన్ లో ఉండండి దయచేసి. యా అజనరెడ్డి గారు.